భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీమద్ వికనస గురవే నమః. 2/9/2023 స్వస్తి శ్రీ చంద్రమాన శోభకృతనామ సంవత్సరం. దక్షిణాయనం వర్ష ఋతువు. శ్రావణ మాసం కృష్ణపక్ష తదియ శనివారం తదియ రాత్రి 1:15 వరకు. ఉత్తరాభాద్ర నక్షత్రం సాయంత్రం 5:22 వరకు. వర్జం తెల్లవారుజాము 4:00 నుండి 4:45 వరకు. దుర్ముహూర్తం ఈరోజు ఉదయం 5:48 ఉదయం 7:28 వరకు. సూర్యోదయం 5:49, సూర్యాస్తమయం 6:12. అమృత గడల మధ్యాహ్నం 12:51 నుండి 2:21 వరకు. రాహుకాలం ఉదయం 9:00 నుండి 10:30 వరకు. రాహుకాలం శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:15 వరకు. మధ్యాహ్నం 3:00 నుండి 3:50 వరకు మధ్యాహ్న సమయంలో శుభ సమయం. శూలయోగం మధ్యాహ్నం 2:45, వని మధ్యాహ్నం 2:18, విష్టి రాత్రి 1:15 వరకు. ఈరోజు శనివారం కావడం వెంకటేశ్వర స్వామికి ఆరాధన దర్శనము విశేషమైన సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే రేపే సంకటహార చతుర్థి, అంటే సంకటహార చతుర్దశి వ్రతాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎన్నో ఉన్నాయి, ప్రతీ నెల వస్తుంది. కానీ మనకి ఈ వచ్చేటువంటి సంవత్సరంలో వచ్చేటువంటి ఈ శ్రావణ బహుళ తిథితో మనకి ఇది నిజమైనటువంటి సంకటహార చతుర్థి ఏర్పడడం గల కారణం ఈ శ్రావణ మాసంలో అన్నమాట. ఈ వ్రతం విశేషమైన విశిష్టమైనటువంటి సంకటహార చతుర్థిగా ఈ శ్రావణ మాసంలో చెబుతూ ఉంటారు. దీన్ని ఆచరిస్తే కనుక చాలా విశేషమైన సత్ఫలితాలు. మిగతా సంకష్టహార చతుర్దశి వ్రతాల కన్నా ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ సంకటహార చతుర్దశి వ్రతాన్ని ఆచరిస్తే విశేషమైన సత్ఫలితాలు, విఘ్నాలు తొలగడం, వ్యాపారంలో కానీ వివాహంలో విషయంలో కానీ విఘ్నాలు తొలగిపోతాయి. చాలామందికి ఏమిటంటే ఓ పూజ హోమం చేయించుకుంటారు, వెంటనే పని అయిపోవాలనుకోండి, ఎలా అవుతుంది? చేయడం ఆ బ్రాహ్మణ యొక్క వంతు, ఆ కర్మఫలం భగవంతుడు ఇవ్వాలి. నేనే చేశాను, నేను చేస్తున్నాననే భావనతో కానీ, నేను చేశాను ఎందుకు జరగడం లేదనే భావనతో కానీ ఉంటే అవ్వమాట. అటువంటి వాళ్ళు ఈ సంకటహార చతుర్దశి వ్రతాన్ని ఆచరిస్తే మీకున్న విఘ్నాలు ఏమన్నా తొలగిపోతాయి. అయితే వ్రతం ఏదో మన అభిషేకం చేసి స్వామి పూజ చేసేయడం కాదు. ఈ వ్రతం ఉదయం స్వామికి అభిషేకం చేసి సాయంకాలం వ్రతం చేసుకుని ఆ కథ అది విన 5 కథలు ఉంటాయి, కథలు అవన్నీ వినాలి. ఆ కథలన్నీ విని స్వామికి ఆ కుడుములు, బెల్లము, చెరుకు ముక్కలు ఇవన్నీ కూడా చక్కగా ఇష్టమైనటువంటి నివేదన చేసి అప్పుడు తీర్థప్రసాదాలు తీసుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. పొందగలిగితే సత్ఫలితాలు ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతోంది. దినఫలాల్లో దినారంభ చక్రాన్ని బట్టి చూస్తే మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగానే ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. మకర, కుంభ, మీనరాశుల వారికి ఈరోజు మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. కాబట్టి దేవాలయ దర్శనము, గోసేవ, గోవిందనామ స్మరణలు ఈరోజు చేయడం వల్ల గ్రహాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈరోజు భగవద్గీతలో 6వ అధ్యాయంలో పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందరామి భగవద్గీత భవద్వేషిణి నచ్చశత్నోతు యోగస్థ నచైకాత్మమనస్నతో నచాతి స్వప్నశీలస్య జాగృతో చైవార్జున. అర్జున, అతిగా భుజించేవానికి, ఏమాత్రము భుజింపని వానికి, అతిగా నిద్రించేవానికి, ఎల్లప్పుడూ మేల్కొనేటువంటి వాడికి యోగసిద్ధి కలగదు. చూసుకోండి, ఓ బాగా ఆహారాన్ని తీసేసుకుంటూ ఉంటారు కొంత ఉపవాసాల పేరు చెప్పి, కొంతమంది బాగా తీసుకుంటూ ఆకలి ఆ రోజే వేస్తూ ఉంటుంది వాళ్ళకి, ఏకాదశి ఉపవాసం అంటే. అలాగే యోగసిద్ధి చేసేటువంటి వాడు మితాహారాన్నే తీసుకోవాలి, ఎక్కువగా భుజించకూడదు, ఎక్కువగా నిద్రించకూడదు, అలా అని చెప్పి తింటాం మానేయకూడదు, అలా అని చెప్పి ఎక్కువగానూ తినకూడదు. అంటే సమతుల్యంగా మితాహారంగా ఉండాలి. ఎటువంటి ఆహారం తీసుకోవాలో స్వామి చెప్తున్నారు. యుక్తాహారస్య విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అర్జున, యుక్తాహారస్య యుక్తమైనటువంటి అంటే తగినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. విహారస్య ఆహార విహారాల విషయంలో చాలా జాగ్రత్తగా నియమాలు పాటించుకోవాలి.
కర్మస్సు ఆ చేసేటువంటి కర్మాచరణ ఏదైతే ఉందో యుక్తచేష్టస్య యోగ్యమైన విధంగానే ప్రవర్తించేవాడును, యుక్త స్వప్నస్య నిద్రించేటువంటి సమయంలో కూడా, వబోధస్య మేలుకునే సమయంలోను, దుఃఖ దుఃఖనాశనం లేకుండా ఉండడం, యోగ అటువంటి యోగాన్ని భవతి సిద్ధించును అని స్వామి విశేషంగా ఆహార విహారాలయందు కర్మాచరణయందును జాగ్ర స్వప్నాది విషయాలయందును యథా యోగ్యంగా ప్రవర్తించువానికి దుఃఖనాశనమగును ధ్యానము సిద్ధించును. ఈ నియమాలు పాటిస్తేనే మితాహారం తీసుకుని ఎంతవరకు నిద్రపోవాలో అంతవరకు నిద్రపోయి, ఎప్పుడు లేవాలో అప్పుడే లేచి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి, అలా నియమంగా నిష్టంగా సదాచారంగా ఉండాలి. అంతే తప్ప చెప్పేది ఒకటి చేసేది ఒకటే ఉండకూడదు అన్నమాట. యోగి సిద్ధిని పొందేటువంటి వాడు సదాచారంగా సత్ప్రవర్తనతోటి మనోనిగ్రహంతో ఇంద్రియ నిగ్రహాలతో మనస్సుని బుద్ధిని వశపరచుకొని చిత్తాన్ని భగవతార్పితం చేసుకుంటూ ఈ యొక్క నియమాలు పాటిస్తే వాడు యోగసిద్ధికి అర్హుడు. చూసుకోండి, యోగసిద్ధుడు కావాలంటే సిద్ధపురుషుడు కావాలంటే ముందు ఈ నియమాలు పాటించాలి. పాటిస్తే తప్పనిసరిగా వాడు ఆ యోగసిద్ధిని పొందుతారు అని చెప్పి కృష్ణ పరమాత్మ అతి రహస్యాన్ని మనకి ఈరోజు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే భగవద్గీత అంటే ఉపనిషత్సు, ఉపనిషత్తుల యొక్క సారాంశం, యోగ విద్య యోగులు ఎలా తరించాలి, బ్రహ్మ విద్య అటువంటిది పంచమ వేదంలోంచి వచ్చిందన్నమాట. ఇది అటువంటి మహాభారతంలో అంతర్భాగంగా పరమాత్మ వచ్చేటువంటి కలియుగంలో మానవులు తరించడం కోసం అర్జునుడిని ప్రతీకగా పెట్టుకుని మన మానవులందరికీ జ్ఞానబోధన చేస్తూ ఉన్నారు. ఈ విషయాలు మనం తెలుసుకుని పాటించాలన్నమాట. ఏమంటే ఈరోజు స్వస్తి, మిగతా విషయాలు రేపు చూద్దాం. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.